విషయం ఏంటంటే మళ్ళీ మేము వెనుకుండా వస్తున్నామండి, ఎందుకంటే మొన్న బండి ఉంది కదా, బండి సర్వీస్కి వచ్చిందండి. అది కాక ఈ బండి టికెట్ అనేది పనిచేయట్లేదు, సెల్ఫ్ సిస్టమ్ పనిచేయట్లేదు, దాన్ని బాగు చేయాలి. అలాగే ఇంకోటి ఏంటంటే మొన్న తెచ్చిన సరుకులు సగం అయిపోయాయండి, అలాగే సరుకులు కూడా తీసుకోవాలి. నా తోడికైతే మొన్న బొమ్మలు వస్తాడు అంటే మా బొమ్మలు వస్తాడు రాజేష్. అదండి సంగతి అయితే ముత్తరికైతే ఫస్ట్ వినుకొండ వెళ్ళాలి, వినుకొండ చూడాలి హీరో షోరూమ్కి వెళ్ళి అక్కడ రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ మొన్న వెళ్ళేది స్టోర్ ఒకటి హీరా స్టోర్ వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళి తీసుకురావాలి. అక్కడ విషయం ఏంటంటే అక్కడ అన్నీ ఉంటాయి, ఏడు జెడ్డు పిల్లలకు సంబంధించినవి కానీ ఇంట్లో సంబంధించినవి కానీ పోపించిన ఉంటాయి కదా, సరుకులకు సంబంధించినవి కూడా ఉంటాయి. మొన్న అంటే ఒకళ్ళు రీసెంట్ కామెంట్ పెట్టారు కదా, అక్కడ సరుకులు అంటే వేరు కిరాణా స్టోర్ అంటే వేరే అని చెప్పారు కదా, అక్కడ మొత్తం ఒకటి అంటే అది జనరల్ స్టోర్ లాగా. అదండి సంగతి అయితే మొత్తానికి అయితే మేమైతే ప్రస్తుతానికి ఇప్పుడు ఇప్పుడైతే దగ్గరలో పాస్ నగర దగ్గరలో ఉన్నామండి, ఇంకా ఒక 30 మినిట్స్లో కానీ వెనుకొండ చేరుతాం. వెనుకొండ వెళ్ళిన తర్వాత ప్రాపర్గా వీడియో చూపిస్తూ ఉంటాడు చూసేయండి. ఓకే అండి, మేమైతే సెలవుపురం దగ్గరికి వచ్చాము. ఇక్కడ దగ్గరకు వచ్చాము కానీ ఇక్కడ గేట్ పడిందండి, ఇప్పుడే గేట్ పడేసరికి ఆగాము. ఇంకో విషయం ఏంటంటే అండి, ఈ బండి మేము అమ్మాలనుకుంటున్నాం మా బండిని, ఎందుకంటే మాకు దీనిమైన అంత గిట్టుబాటు అవ్వట్లేదు, అంటే మాకు ఇంట్రెస్ట్ లేదు అంతగా ఈ బండి మీద. సో ఈ బండి అమ్మాలనుకుంటున్నాం, 20 కొన్నిలో ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. తర్వాత షోరూమ్లో అయితే బండిని మొత్తం చూపిస్తాను. బండి కండిషన్ అంతా బాగానే ఉంది, మాకు ఈ బండి మా ప్లేస్లో సూట్ కావట్లేదు, అందుకని చెప్పి ఇంక వేరే బండి కొనాలనుకున్నాం. ఒక చిన్న బండి ప్లాటినం కానీ హెచ్ఎడ్ఎల్ఎస్ కానీ ఇలాంటివి అంటే గుంతల్లో వాటికి పనికొచ్చింది కానీ ఈ బండి అంటే అప్పుడు మేమేందో సిటీలో ఉంటాం కదా విజయవాడలో ఉంటామని చెప్పి కొన్నాం. కానీ ఇక ఈ మధ్య ఈ పొలాల పని మేము చూసుకుంటూ ఇంకా ఇంటికే ఉండిపోయామండి. ఈ పొలం పనులకి చిన్న బండి అనుకో మందు కట్టలు వేసుకోవడానికి వాటికి కానీ బాగా పనికొచ్చింది. ఈ బండి అయితే గుంతల్లో పనికిరాదండి, అందుకని చెప్పి మేము ఈ బండి అమ్మాలనుకుంటున్నాం. కొనుగోలు ఉంటే తప్పకుండా మెసేజ్ చేయండి, మేమైతే చెబుతాం. ఏమిలే అంటే సగం ఈఎంఎస్ అయిపోయినాయి, సగం ఉన్న ఈఎంఎస్ ప్రాపర్గా మొత్తం డీటెయిల్స్ అనేది నేను నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. చూడండి గాయ్స్, ఇక్కడ 5 మినిట్స్ లేట్ అయింది ఈ ట్రైన్ వల్ల, పోనీలే మరి తాబిల్ కంటే దేవరణంకి వెళ్తుందండి, స్లోగా వెళ్తుంది అండి. ఇక్కడ స్టాప్ ఏమన్నా అనుకుంటా, ఆహా ఏదో ఒక ట్రైన్ అవుతుందండి, ఈ రెండు క్రాస్ అవ్వాలి, అది సంగతి మొత్తానికి అది విషయం. మళ్ళీ ఇంకో 10 నిమిషాలు టైం పట్టేటట్టుంది, ఇక్కడ ఇంకో ట్రైన్ వస్తుంది మళ్ళీ. అరే వెళ్ళదు కనబడిందా, చూపిస్తా చూడండి ఇంకో ట్రైన్ వస్తుంది. అది కనబడుతున్నాయా, రెండు ట్రైన్లు, ఆ రెండు క్రాస్ అవుతాయి అని చెప్పి స్లోగా వెళ్తాను, స్లోగా వెళ్ళి క్రాస్ అవుతాయి, అదండి సంగతి. ఓకే గాయస్, అదిగోండి హీరో షోరూమ్. పక్కువ మొత్తానికైతే బండిని సర్వీస్కి ఇచ్చాను హీరో షోరూమ్. 5 అయితే అంట, మేమేం తొందరగా అయితే వస్తే ఇప్పుడేమో 5 అయింది. పొట్టేళ్ళ పిల్లలకి అయితే మా అన్నయ్య కానీ మా వదిలి కానీ వెళ్తామన్నారు. ఆ మా అన్నయ్య ఈరోజు నన్ను పంపించడం కారణం ఏంటంటే నేను నైట్ బొంగు తెచ్చానండి, బొంగు అంటే అదే చిన్న డబ్బా కొట్టు, ఆ డబ్బా కొట్టు తెచ్చానండి. దాన్ని రాత్రి తెచ్చేలోగా ఒకటి ఆ మధ్యలో అయింది, ఒకటి కానీ ఒకటి అయిందండి, ఒకటిన్నరకి మాకు ఫోన్ చేస్తే నేను మా అన్నయ్య మా బాబాయ్ కొడుకు అందరం కలిసి వెళ్ళి మళ్ళీ దాన్ని సక్రంగా జాగ్రత్తగా కింద దించామండి. అయితే ఆ బొంగుని కొంచెం రిపేర్ ఉంది, ఆ రిపేర్ చేసి దాన్ని కొంచెం డెకరేట్ చేసి తొందరలో దాని ఓపెనింగ్ ఉంటుంది దగ్గరగా. ఐ థింక్ అయితే 1 వీక్లో ఓపెనింగ్ ఉంటుందండి ఆ బొంగు తెచ్చినసరికి. మనకైతే నైట్ అంతా నిద్రసరి లేకపోయేసరికి నాకు బాగాలేదు తమ్ముడు నువ్వు వెళ్ళరా అంటే నువ్వు వెళ్ళాను, నేను వచ్చాను
బండి అయితే హీరో షోరూంలో వచ్చేసాను బండిని, ఇంకా అది ఐదైందంట వచ్చేలాగా. అంతలోగా ఇప్పుడు మనం చేసిన పని ఏంటంటే, మన్నే చెప్పాడు కదా తమ్ముడు అట్టగే పిల్లలకు సంబంధించిన కుర్రె బయట్లు అవి ఇవి ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చాయి అన్నాడు. సరేనన్నా అని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి, ఆటోగానే వెళ్ళాలి లేకపోతే నడుచుకుంటే వెళ్ళాలి, ఎట్టో చూడాలి. ప్రస్తుతానికి అయితే బండి రిపేర్లో ఉంది, అదండి సంగతి. అయితే అండి వెల్కమ్ వినుకోండ. అయితే అండి వినుకోండి, ఈ మధ్య చాలా డెవలప్ అయిందండి. ఒకప్పుడైతే ఇలా ఇలా ఏ ఉండేది కదా, ఈ ఉత్తి మురికాలలా ఉండేది, ఇప్పుడు ఇది పోలతో నిండిపోయి. వినుకొండ, ఐ లవ్ వినుకొండ, నైస్. అది గాయస్. ఓకే అండి, మొత్తానికి అయితే బండిని షోరూమ్ వదిలిపెట్టి మేమైతే ఇక్కడ దగ్గరలో దావుత్ కిచిడి పాయింట్ ఉందండి, అక్కడ చౌకలో మంచి టేస్ట్ ఇచ్చి నెంబర్ వన్ ఉండిద్ది. అక్కడికి వెళ్తే వెళ్తున్నాం ఇప్పుడు, దావుత్ కిచిడి పాయింట్కి వెళ్తున్నాం. చాలా ఎక్సలెంట్ ఉండిద్ది అండి, అక్కడ చూపిస్తా చూడండి. జస్ట్ 60 రూపీసే చౌక, అయితే టేస్ట్ మాత్రం అమోఘం. అది ఇప్పుడు కాదండి, ఎప్పుడు నుంచి మా చిన్నపిల్లల నుంచి ఉందంట. అయితే మా నాన్న చెప్పేవాడు అక్కడ టేస్ట్ చాలా బాగుంటుందన్నా, ఎప్పుడు ఒకసారి ట్రై చేయన్నాడు. నేనైతే ఒక 2-3 టైమ్స్ ట్రై చేశాను, బాగానేది. మన దగ్గర బడ్జెట్ తక్కువ ఉన్నప్పుడేమో దావుత్ కిచిడి పని గుర్తుకొచ్చింది, బడ్జెట్ ఎక్కువ ఉండేటప్పుడేమో ప్యారడైస్ కానీ బిలాల్ కానీ ఏంది చందన ప్రయాస్ అని చందన రెస్టారెంట్ అని ఇలా ఉన్నాయి, అది గుర్తొచ్చింది. అంటే బడ్జెట్ ప్రకారంగా మనం నడుచుకుంటాం, ఆ సిచ్యువేషన్ బడ్జెట్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో ఇప్పుడు మన బడ్జెట్ అయితే దావుత్కి వెళ్ళి చూపిస్తుంది. ఇప్పుడైతే దావుత్కి వెళ్తున్నాం, నేను మా వదిన వాళ్ళ తమ్ముడు మా బొమ్మర్ది అలియాస్ రాజేష్. అదండి సంగతి, ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇప్పుడు నియర్లీ 1 కిలోమీటర్ ఉంది, నడుచుకుంటే వెళ్తాం. వెళ్ళే ఏం మాట్లాడుకుంటే 2 మాటలు చెప్పుకుంటూ వెళ్తే వెళ్ళొచ్చు. మళ్ళీ ఇప్పుడు ఈ ఆటోడికి 20 రూపాయలు ఆడ పక్క పెట్టాలి కానీ, అందుకని చెప్పి స్లోగా నడుచుకుని వెళ్తాం. అలా నడవడం మనకు అలవాటే కాదండి, ఎట్టే నాకు పొడిలు కదా రోజు నడిచేదే. ఇప్పుడే ఉంది, ఒక 2 కిలోమీటర్స్ నడితే మన వినుకొండ సెంటర్లోకి వెళ్తాం. ఈ షోరూమ్ అయితే వినుకొండ అవుట్స్కట్స్లో ఉందండి. అయితే చూడండి ఎండ విపరీతంగా కాస్తుంది, మేము వెళ్ళికి వెళ్ళాలి ఈ రోడ్డు మన నడి ఎండలో. అది ఓకే గైస్, నియర్లీ ఒక 20 మినిట్స్ నుంచి నడిస్తే మన దగ్గరికి వచ్చేసాం దావుత్ కిచిడి పాయింట్కి. కనబడుతుంది కదా దావుత్ కిచిడి పాయింట్ అండి. ఇప్పుడైతే వెళ్ళి 2 ప్లేట్లు కిచిడి తీసుకొని ఈ ఎండకి లాగించేసి మళ్ళీ కొంచెం వేడి చేయడానికి, తర్వాత మళ్ళీ సలాద్ చేయడానికి చెప్పి పొచ్చుకెళ్ళి తినాలి. ఇదండి ప్రాసెస్ అయితే. ఇప్పుడైతే వెళ్తున్నాం, ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది. తినడానికి ఓకే 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 వీడియో తీసుకోవడానికి ఓకే గైస్, మొత్తం అయితే సిట్టింగ్ వేసాం ఇక్కడ. ఇక్కడ పెట్టానా, మన పార్సల్ వచ్చేస్తుందండి మా ప్లేట్ అయితే. చూసండి ప్లేన్ కిచిడి 60 అండి. ఇక్కడ కొంచెం చికెన్ ఫ్రై చేసి తగినంత రైస్. ఇక గైస్ మొత్తం అయితే టేస్ట్ చేద్దాం మన కిచిడి లైట్గా నిమ్మకాయ పెట్టుకొని. టేస్ట్ అయితే బాగుందండి. ఓకే అండి, టేస్ట్ చేసి బాగుండేసరికి మళ్ళీ ఇంకో ప్లేట్ ఆర్డర్ చేశాను. ఓకే గైస్, మొత్తానికి అయితే తినటం అయిపోయిందండి, కడుపు నిండా తిన్నాం 3 ప్లేట్లు. అయితే అండి ఇక్కడ విషయం ఏంటంటే, బడ్జెట్ ఫ్రెండ్లీ అయితేనే తాగుతు ఎక్కువ బడ్జెట్ ఉండేమో మన దగ్గర చంద్ర రెస్టారెంట్ కానీ
లేకుంటే ప్యారడైస్ కానీ లేకుంటే బిలాల్ కానీ ఎలా అండి మొత్తానికి అయితే. ఇప్పుడైతే మేము కిరణ్ స్టోర్కి వెళ్తున్నాం, అదే చెప్పే కానీ సరుకులు తీసుకోవాలని చెప్పి వెళ్తున్నాం. మొత్తంగా తిరిగి తిరిగి మేము పెయింట్ షాప్కి అయితే వచ్చాము విప్రో, ఎందుకంటే పెయింట్ ఎందుకంటే అండి కొత్తగా బంకు కొన్నాడు కదా మన, కొత్తగా డబ్బా కొట్టుకున్నాడు కదా, కొత్తగా డబ్బా కొట్టుకు కొన్నాడు కదండి దానికి పెయింట్ కొనడానికి వచ్చాం అండి. మొత్తానికి షాప్ ఉండండి అన్న, ఒక చదువు పెట్టకుండా ఒక పెయింట్ ఒకటి ఏమన్నా ఎంత చిన్న డబ్బా ఒకటి అదండి సంగతి అయితే. ఇప్పుడు ఆ బంకుకి చదువు పట్టుకుని ఉండడం కోసం అండి బ్లాక్ పెయింట్. ఓకే గాయస్ మొత్తంగా అయితే లీటర్ బ్లాక్ బ్లాక్ పెయింట్ తీసుకున్నాం, అలాగే చదువు పట్టుకుండా ఒక ఆయిల్ కూడా తీసుకున్నాం అండి. ఇప్పుడైతే మళ్ళీ కిరాణా స్టోర్కి వెళ్ళి కిరాణా స్టోర్ ఆ సరుకులు తీసుకోవాలి. ఓకే గాయస్ మొత్తానికి అయితే ఉన్నాయి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్ ఇస్తామన్నాడు, అంటే పిల్లలకి అట్రాక్షన్ ఉన్నాయి తీసుకున్నాడు. మనకైతే అంటే చాయిసెస్ మనం ఇచ్చేసాడు, మనం పిల్లలకి అట్రాక్షన్ ఏమి ఉంటాయో అవన్నీ చూసినాం. ఇక ఇది చూడండి, ఇప్పుడైతే మనం మన ఊళ్ళో లేని ప్రస్తుతానికి కొత్త కొత్త డిఫరెంట్ ఇస్తున్నాం. ఇది మనకు బస్ట్ అంట, ఈ యొక్క రెండు దాంట్లో ఉన్నాయా ఆడే ఉంటావు ఎవరన్నారు అసలు సోఫా సెట్ ఇది ఇది ఒక కళ్ళ కోసం సోఫా రమ్మ బొమ్మల చేయి బెలూన్స్ వస్తాయి కదా పాస్తా పాస్తా పాప్కార్న్ ఉన్నాయా పాప్కార్న్ పాప్కార్న్ ఇంకొకటే పాప్కార్న్ ఈ కొట్టాలి బాగా బాగా ఓకే పాప్కార్న్ ఇంకో బయట ఇంకోటండి పాప్కార్న్ 5 రూపాయలు జ్యూస్ కానీ 2 రూపాయలు కావాలి ఓకే గాయస్ మొత్తానికి అయితే చాలా రకాలు తీసుకున్నామండి కుర్కురేలో. మీకు పన్నీర్ టిక్కా అంట, చికెన్ 65 బెలూన్స్ అంట, సీ టాప్స్ బెలూన్స్ అంట, ఇదిగో పాస్తా అంట, మసాలా సీవు మురుమురాలు, ఇదంటే పైపులు అంటాయి. కురుకురేలో ఎన్ని రకాలు చూడండి, ఏమేమో పుల్లైస్ క్రీమ్ పుల్లైస్ ఇది 5 రూపాయలు ఒకటి వచ్చేసి 30 వస్తాయి దీంట్లో. ఏమో చూడండి, ఒకప్పుడు ఓరియో బిస్కెట్ బయట ఉండే కదా, ఇప్పుడు ఓరియో లాలీపాప్లు వచ్చినాయండి, కుకీ లాలీపాప్, ఇవన్నీ ఓరియో లాలీపాప్ లాంటివి. ఇదే ధమాకా అంట, ఇదే రింగ్ అంట, ఏమో పాప్కార్న్లు, ఏమో కేకులు, కేకుల్లో ఒకటేమో చాక్లెట్ ఫ్లేవర్ ఒకటి, ఒకటేమో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఒకటి, ఇంకోటి ఇంకో ఫ్లేవర్ ఉందండి. ఇంకో ఫ్లేవర్ ఏంటంటే ఏదో ఇంకో ఫ్లేవరే వచ్చింది, గుడ్డే ప్యాకెట్ ఒకటి. మళ్ళీ ఇక్కడ టెడ్డీ బేర్లు జల్లీలాగా ఉంటాయండి, టెడ్డీ బేర్లు ప్యాకెట్లు 2 సెట్లు. దీంట్లో బైక్లో ఎన్నో వస్తాయంట, బైక్స్ అండ్ కార్స్ అండ్ సీ టాప్స్. ఇవి కూడా కుర్కురే ప్యాకెట్లు, ఏం చాక్లెట్లు, క్రీమీ చాక్లెట్లు, లోన క్రీమ్ వచ్చిందండి చాక్లెట్లు. ఏమో కళ్ళు, ఏమో రూపాయి కళ్ళు, ఏమో 5 రూపాయల కళ్ళు,
అంటే ఈ కలర్లో క్రీమ్ వచ్చింది అండి, అంటే ఈ ఈ ప్యాకింగ్లో క్రీమ్ వచ్చింది, అదే సంగతి. ఉన్నాయి ఇవి కేకులు, డబ్బా కేకులు అండి. అనే అడుగు అదండి మస్తకైతే. ఇవే జల్లీలు, ఈ పిల్లలు అయితే బాగా తెగొంటారంట ఇవి, అందుకని చెప్పి ఇవి తీసుకుంటాం. మళ్ళీ ఎక్కువ సోర్స్ అయితే ఇవి తీసుకుంటాం. ఓకే అండి, మొత్తానికి ఇదే వీడియో చాలా లెంత్ అయిపోయిందని చెప్పి ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 వస్తుందండి, చూసేయండి. ఒక 4 to 6 hours వచ్చేసింది. ఒకవేళ ఈవినింగ్ టైంలో పెడితేనేమో మార్నింగ్ వస్తుంది, చూసేయండి తప్పకుండా. ఓకే థ్యాంక్స్.